లేదు, నేను తెలియదు అతను నేను వచ్చిన వాడు మొత్తానికి వాళ్ళ మమ్మీ చంపారు సార్, వాళ్ళ మమ్మీ చంపారు సడన్ గా పర్లేదు సార్. హలో మేడం, నేను కొద్దిగా బిజీ ఉన్నా మేడం, 10 శాతం మీకు ఫోన్ చేయండి పావుగంట తర్వాత. నేను ఇంకా కాలేజీలో ఉన్నా, వేరే పేరెంట్స్ వచ్చేది మాట్లాడుతున్నా. ఓకే డన్ 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 డన్. ఓకే అయితే ఇలా మమ్మీ ప్యారలైజ్ అయిపోయి చనిపోయి సార్, కళ్ళని మీ ప్రూఫ్ కూడా వచ్చింది. అంతా మనం అందుకని అబ్బాయి వాటర్ క్యాన్ వేసుకుంటాం. రూమ్ నెంబర్ 304లో పడింది సార్ వాళ్ళకి, కింద ఉంది కదా స్టిక్ చేశారు. ఒక్కసారి లైఫ్ ఇచ్చినట్టుంపిస్తాను. ఆర్టిక ఇంతమంది ఆర్టికల్ పొద్దున 5 లక్షలు ఆయన కనీసం 5,000 వచ్చిన 3,000 వచ్చిన టైప్ ఇచ్చి పడుతుంది. కాదు సార్, ఇప్పుడు ఎప్పుడు రాస్తారు సార్? ఆయన డ్యూస్ వీళ్ళే 7 లక్షలు వస్తున్నాయి, రఫ్ గా 10,000 అయిపోయినాయి. 50 ప్లస్లు ఇవి 15,000 వేసుకుంటే ఎంత? 7.5 లక్షలు. 3,000, 5,000, 2,000 ఉన్నాయి. ఇవంతా ఏం కట్టుకున్నాం? నిలుబాపతి నిలుబాపతి తీసుకోలేదు. ఇంకా అట్లా 5,000, 10,000 ఇవి ఉన్నాయి. అప్పుడు దాదాపు 8 లక్షలు ఎక్కుంటే 15 లక్షలు ఆయన ఫస్ట్ ఇయర్ వస్తుంది. సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ ఎక్కుతుంది, సెకండ్ ఇయర్ తక్కువ. రేపు అత్తరు కూడా అయిపోతుంది, చెప్పుకుంటారు. తీసుకుంది చెప్పండి సార్. మీరే చెప్పాలి సార్. అది బాబు లాంగ్వేజెస్ రాసుకుంటారు సార్, ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ రాసుకున్నారు. సబ్జెక్ట్ చూద్దామని చెప్తున్నాయి కదా, టెన్షన్ టెన్షన్ ఉండదా సార్ బాబుకి? అంటే మీరు ఎందుకు ఒక్కసారి ధైర్యం రాత్రి వచ్చేటప్పుడు ఫస్ట్ ఏమన్నా ఒకసారి వాళ్ళతో మాట్లాడి చెప్తా సార్. అవును అంతే కదా, మీరు రమ్మన్నారు. నేను మాట్లాడదామంటే నా టైం లేదు బేసికల్ గా. మీరు రావాలి సార్, మీరు ఎంత పావుగంట లంచ్ చేసి మళ్ళీ అదే చెప్పి 8 కూర్చుంటున్నారు. తట్టుకు వచ్చారు, లంచ్కి వెళ్ళారు. బాబు అంటే నాకు మార్నింగ్ టిఫిన్ నేను అదే దాకా మీరు చేస్తా. నాకేందండి, నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. నేను ఇంకో విషయం సార్, ఎగ్జామ్ నేను 1% పట్టించుకున్న నెంబర్ ఏంటండి గడగండి. అసలు ఏం జరుగుతుంది ఏంటని కూడా తెలియదు బయట వాళ్ళు. అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటారు అంతా బాగా చేసుకుంటారు. మంచి క్యాడర్ వేరుతున్నా పెట్టిన నేను అన్నిటి ఎక్కడ వాళ్ళకి చెప్పండి. అయితే కలిసి ఉంటాను, ఇబ్బంది పెట్టద్దు అని మాట్లాడండి. సీఎస్తో ఇద్దరు మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు మాట్లాడితే వీళ్ళతో మాట్లాడితే ఎక్కువ పేమెంట్ మీరు ఎక్కువ వాళ్ళకి ఇచ్చుకుని నా ఇవ్వద్దు. నా దగ్గర కూడా రావద్దు, నేను పర్సన్ మీకు అటాచ్ చేస్తాను. ఆ పర్సన్ పెట్టుకుని అతనికి ఇచ్చేసాను సార్. ఎందుకంటే నేను పెట్టుకుని తీసుకుని మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా అంత టైం లేదు సార్. అంటే అమౌంట్ ఎంత ప్రాబ్లం లేదు, మాట్లాడలేదు సార్. ఇప్పుడు నేను గుడ్డి పెట్టలేను కదా, ఇంత నాకు కూడా తెలియదు. ఎక్స్పెక్ట్ అంటే అప్రాక్సిమేట్ ఎంత ఉంటుంది సార్? మేము కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. 8 to 10 అంటున్నాను, సబ్జెక్ట్ నాకు లేదు. 8 to 10 అంటే మన కోసం జనరల్ చెప్తున్నా. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏమి తెలిసి చేసుకుని వీళ్ళు ఎంత తీసుకుంటారో డిసైడ్ చేసుకుంటాం. నాకు దాని రూపాయి వస్తుంది అండి, 1,000 రూపాయలు సార్. 5 లక్షలు పెండింగ్ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు 8 to 10 అంటే కొంచెము మార్కెట్ నచ్చేది అట జనరల్ గా నాకు. వీళ్ళతో మాట్లాడితే నేను చెప్తాది. అంటే రేపే కదా సార్ ఎగ్జామ్స్? రేపు రేపు లాంగ్వేజ్ రాసుకున్నాను సార్. ఏది డిఫికల్ట్ ఉందో చెప్పండి. మ్యాథ్స్, ఎకనామిక్స్, క్లాస్ అవుట్, కామర్స్. ఇంకోటి విషయం ఏంటంటే కూడా ఇక్కడ ఒకవేళ జనరల్ చెప్తున్నా, జనరల్గా కాలేజీలో ఏ కాలేజ్ నిజంగా కాదు, ఏ కాలేజ్ పిల్లోడు ఏంటంటే మైక్రోజీరా తీసుకొచ్చుకోవడం వాళ్ళు సపోర్టింగ్ వాళ్ళు పక్కన లేకుండా వచ్చుకోవాలి. ఇంగ్లీటర్ ఈ సిఎస్లో వెళ్ళినప్పుడు నుంచి ఉన్నట్టుంటారు, పక్కన కూడా డౌట్ వచ్చినప్పుడు వీళ్ళు గుంజుకుంటారు కావాలని. అర్థం, 3% కొద్ది మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇంజనీర్ ఏమి మీరు చెప్పారు కదా, సో వదిలి పెట్టారు. వచ్చిందనుకో వీళ్ళు యూస్ ఇంకో 4 కొడతారు, మళ్ళీ అది ఇష్యూ అవుతుంది. సార్ వాళ్ళు ఒక్కొని ఇద్దరు మమ్మల్ని ఎందుకు ఇష్యూ అవుతారు. ఎందుకంటే మీ అబ్బాయి చాలా జాగ్రత్త ఉన్నారు, కాకుండా 3 నచ్చేలా బాత్రూమ్ ఇంట్రెస్ట్ అలాంటివి చేస్తారు. సో లోపలికి వెళ్ళి ఆ చెట్లు వచ్చినా పెట్టుకుంటారు అని తీసుకోవాలి. బాత్రూమ్ లోపల వాడితే పోతే సో వచ్చిన తీసుకుని అక్కడ అక్కడ 5-6 క్వశ్చన్లు పట్టపట్ట రాసుకుని 1.5 అవర్ 1 అవర్ వెళ్తే మీరు 3 అవర్స్. పటాన్చెరు గ్లోబల్ ఫర్నిచర్ వారి మెగా ఎక్స్చేంజ్ మేళాకు స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన వినియోగదారులారా, మీ పాత ఫర్నిచర్ తో తరలిరండి